మొట్టమొదటిగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. మా అధ్యక్షుడిగా నరేష్ ఎన్నికయ్యారు. శివాజీ రాజాపై 69 ఓట్ల మెజారిటీతో నరేష్ గెలుపొందారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తన విజయాన్ని తల్లి విజయ నిర్మలకు, గురువు జంధ్యాలకు అంకితం చేస్తున్నానని చెప్పారు. ఉత్కంఠపూర్లో మా ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షునిగా రాజశేఖర్, ఉపాధ్యక్షుడిగా ఎస్వి కృష్ణారెడ్డి, హేమ, జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్, జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు, శివబాలాజీ, కోశాధికారిగా రాజీవ్ కనకాల ఎన్నికయ్యారు. మా అసోసియేషన్లో మొత్తం 745 ఓట్లుండగా 472 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో విజయం సాధించిన నరేష్ ప్యానెల్ సంబరాలు చేసుకుంది. మా అసోసియేషన్ చరిత్రలో ఒక నటీమణి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి. ఆ ఘనతను జీవిత రాజశేఖర్ సొంతం చేసుకున్నారు. ఫలితాల అనంతరం జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ, ఎవరు గెలిచినా ఓడినా అంతా కలిసి పనిచేస్తామన్నారు. డాక్టర్ నరేష్ వికే ప్యానెల్ను ఘన విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క మా సోదర సోదరమణులకి, అన్నదమ్ములకి, అక్కచెల్లకి, పెద్దలకి, తమ్ముళ్ళకి, నా వెంట పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పూర్తి సహకారం అందించిన మీడియా వారికి, ఎలక్షన్ ఆఫీసర్స్కి, నేను అడిగిన వెంటనే నా చెల్లెలు జీవిత, నేనుంటాను నీ పక్కన అన్నయ్య అని వచ్చి జనరల్ సెక్రటరీగా నిలబడి, నేను రాజశేఖర్ని అడిగితే అతను కూడా కాదని, మీ ఇద్దరిని నేను గెలిపించుకుంటాను, మీతో పాటు మనందరినీ చాలామంది గెలిపించుకుంటాం అన్నాం. పేరు పేరున ఒక్కొక్కరికి, నాకు పనిచేసిన వాళ్ళకి, నా ఫ్యాన్స్కి, మా ఫ్యాన్స్కి ధన్యవాదాలు. కృష్ణార్జున ఐక్యత, ప్రతి నెల అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు. నేను కార్మికులకి, కళాకారులకి దేవుడిగా భావిస్తున్నటువంటి దాసరి గారు, ఆయన్ని ప్రార్థించి వచ్చాం మేము, ధన్యవాదాలు. నా గురువు జంజాల, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు, అందరూ ఉండి మీరు గెలుచుకురండి, మేము మీతో ఉంటామన్నారు మెగాస్టార్ చిరంజీవి గారికి, నాగాబాబు డైరెక్ట్గా వచ్చి చెప్పాడు నాకు, మా దగ్గరికి వచ్చి, ప్యానెల్ బాగుంది, మీరు గెలుస్తున్నారని. థ్యాంక్స్ నాగబాబు గారు. పేరు పేరున నాగార్జున వచ్చారు, అందరు వచ్చారు, ఇంకా లిస్టు చాలా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, మేమంతా కలిసాం, మేము ముగ్గురు ఒకటి, మేము ముగ్గురం కలిసి మాని ముందుకు తీసుకువెడతాం. గొప్ప సంస్థ చిరంజీవి గారు స్థాపించి ఎంతోమంది మహనీయులు, మోహన్ బాబు గారు, నాగార్జున గారు, మురళీమోహన్ గారు, మర్చిపోలేము ఆయన్ని, ఎన్నో టర్మ్స్, రాజేంద్ర ప్రసాద్ వరకు కూడా ఇంకెంతోమంది పనిచేశారు. మిత్రులారా, 2 నిమిషాలు నేను మాట్లాడబోతున్నాను, తప్పని పరిస్థితి. మనస్ఫూర్తిగా భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు, ఇవాళ డబ్బు ఇచ్చాడు, సక్సెస్ ఇచ్చాడు, కానీ మా అమ్మ మాకు సేవ చేయాలని చెప్పి మేమందరం వచ్చాము.